మరోవైపు చెలో రామతీర్థం కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో తన క్యాంపు కార్యాలయంలో పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులోని తన నివాసానికి పోలీసులు చేరుకొని గృహ నిర్బంధం చేశారు. రామతీర్థం వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ దేవాలయాలు దేవాలయ ఆస్తులపైన దాడులు పెరిగాయని बीजेपी राष्ट्र माजी अध्यक्षुडु कन्ना लक्ष्मीनारायण आग्रह व्यक्तं चेशारु. इप्पटिवरकु दाडुलु चेसिन वारिनि अरेस्ट् चेयडंलो वारिनि शिक्षिंचडंलो राष्ट्र प्रभुत्वं विफलमैंदन्नारु. ई रोजु वरकु कूडा ఒక్క చోట కూడా మొక్కల్ని కూడా ఈ విగ్రహాలు విధ్వంసం చేసినటువంటి వారిని ప్రభుత్వం అరెస్ట్ చేసి కేసులు పెట్టినటువంటి సందర్భం లేదు. ఈ మధ్య విజయనగరం జిల్లాలో రామతీర్థలో మరి రాములవారి విగ్రహాన్ని తలకాయ నరికి చెరులో పడేసినటువంటి సంఘటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెలో రామతీర్థ కార్యక్రమాన్ని రేపు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పోలీసులు వారి ఉద్యోగం చేయటం మానేశారు. ప్రభుత్వ ఉద్యోగం తప్ప ప్రతిపక్షాల యొక్క నోర్లు నొక్కేయటం, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయటం, నిరసన కార్యక్రమాలు చేద్దామని నేను అనుకుంటే హౌస్ అరెస్టులు చేయటం, ఇవాళ కూడా ఇప్పుడు నేను మరి విశాఖ ఎక్స్ప్రెస్కి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుండి పార్టీ ఆఫీస్ నుండి విజయనగరం రామతీర్థకి వెళ్ళాలని చెల్లో రామతీర్థ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు మరి వాళ్ళది ఈ హౌస్ అరెస్ట్ అనేటువంటిది అప్రజాస్వామ్యం. మరి ఈ రకంగా దుర్మార్గంగా పోలీసులతోటి ప్రజలు